నమస్తే ఎలాటి వార్తలకు స్వాగతం నేను మురళి ముందుగా ముఖ్యాంశాలు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో యదేచ్ఛగా అక్రమ ఇసుక రవాణా చోద్యం చూస్తున్న జిల్లా అధికారులు హరితహారంలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలని భావితరాలకు కాలుష్య రహిత వాతావరణం అందించాలని ఎస్పీ రాహుల్ హగ్డే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వగృహంపై దాడికి పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ నాయకుల డిమాండ్ ఎల్లారెడ్డిపేట మండలం కొత్తపేట గ్రామంలో కరోనా పాజిటివ్ నిర్ధారణ భయాందోళనలో ప్రజలు వట్టెంల గ్రామంలో ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుండి కింద పడి గీత కార్మికుడు మృతి గ్రామంలో విషాద ఛాయలు రైతులకు మరింత సౌలభ్యం కోసమే ఎరువుల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని కొలనూరు ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడు రామ్మోహన్ రావు వెల్లడి సిరిసిల్ల మానేరు తీరం నుండి అక్రమ ఇసుక రవాణా చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు రాజకీయ పలుకుబడి కలిగిన బడాబాబులు అండదండలతో అక్రమంగా ఇసుకను తవ్వుకుపోతున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎస్పీ క్యాంప్ కార్యాలయంకు కలెక్టర్ కార్యాలయానికి పట్టణ పోలీస్ స్టేషన్కు కూతవేట దూరంలో బతుకమ్మ ఘాట్ సమీపంలో నుండి కొందరు కాంట్రాక్టర్లు నిర్భయంగా పట్టపగలు ఎలాంటి అనుమతులు లేకుండా జేసీబీల సహకారంతో ఇసుక లోడ్తో ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు ప్రజలకు అవసరమయ్యే ఇసుక రవాణా విషయంలో ముప్పతిప్పలు పెట్టే సంబంధిత అధికారులకు ఈ దృశ్యం కానరాకపోవడం విడ్డూరంగా మారింది వెంటనే జిల్లా యంత్రాంగం స్పందించి నిబంధనల మేరకు ఇసుక తోడుకునేలా చర్యలు తీసుకోవాలని అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఇందుకోసం అందరూ మొక్కలు నాటాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా సిరిసిల్ల పట్టణంలోని అంబికానగర్లోని లయోలా పాఠశాలలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పోలీస్ సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో హరితహారం కార్యక్రమం అధికారులు సిబ్బందితో కలిసి నాటారు ఈ కార్యక్రమంలో సీఐలు వెంకట నరసయ్య గారు ఎస్ఐలు రాజశేఖర్ రాజేశ్వర్ గారు స్టేషన్ సిబ్బంది పాల్గొని మొక్కలను నాటారు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా 23rd వార్డ్ అంబికానగర్ లాయలా స్కూల్లో అరౌండ్ 80 ప్లాంట్స్ ప్లాంట్ చేయడం జరిగింది సో మనం హరితహారం ప్రోగ్రాం భాగంగా మన అన్ని పోలీస్ స్టేషన్స్లో మనము మొక్కలు నాటుతున్నాము ఆల్మోస్ట్ మనము 6000 వరకు మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొక్కలు నాటాలి అని టార్గెట్ పెట్టుకున్నాం సో మనము అన్ని పోలీస్ స్టేషన్స్లో గ్రీన్ కవర్ పెంచుకున్నాం అట్లనే ప్రజలు కూడా అందరూ కూడా ప్లాంట్ మొక్కలు నాటాలి గ్రీన్ కవర్ పెంచాలి అని నేను కోరుకుంటున్నాను భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వగృహంపై దాడికి నిరసనగా ఎల్లారెడ్డిపేట మండలంలోని సింగారం గ్రామంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మాస్కులు ధరించి నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఖానాపురం లక్ష్మణ్ మాట్లాడుతూ అంబేద్కర్ ఇల్లు రాజగృహంపై జరిగిన దాడిని దేశద్రోహం కేసుగా నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేశారు రాజ్యాంగ ప్రధాతకే రక్షణ కల్పించలేని ప్రభుత్వాలు ఉండడం సిగ్గుచేటని అన్నారు కార్యక్రమంలో ఖానాపురం లక్ష్మణ్ మాదిగ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు సింగారం దేవయ్య తంగళ్లపల్లి బాలరాజు ముత్యాల యాదగిరి పరమేష్ బాలకిషన్ నరేష్ తిరుపతి రమేష్ సుధీర్ దేవరాజు చందు దేవయ్య శ్రీనివాస్ కమ్మరి స్వామి ఆకాష్ అజయ్ తదితరులు పాల్గొన్నారు
ఆయన ఆలోచన విధానాన్ని ఆయన అనుసరిస్తున్న పద్ధతులను మనం కూడా ఆలోచించి ఐక్యతగా ఉండి బడుగు బలహీన వర్గాల ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకొని అందరూ మంచిగా ఉండాలని ఆయన కన్న కల ఆశలు కలలను ఆశయాలను అందరం ఆచరించాలని కోరుకుంటూ ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం మరి మక్త సింగారంలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ టార్చ్ ముందట మరి నల్ల రిబ్బన్ల తోటి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మహా మేధావి ప్రపంచంలో నెంబర్ 1 మేధావి అయినటువంటి మరి గొప్ప వ్యక్తి ఇంటి మీద మహారాష్ట్ర మరి బొంబాయిలోని ఆ ఇల్లు మీద దాడి చేసిన దుండగులను మరి కఠినంగా శిక్షించాలని మరి దాని వెనకల ఎవరు ఉన్నారనేది దాని మీద మరి ఉన్న సందర్భంలో దాని వెనకల ఎవరు ఉన్నారనేది కూడా బయటకు తీయాలనే డిమాండ్ తోటి ఈ రోజు నిరసన కార్యక్రమం బాబాసాహెబ్ అంబేద్కర్ మరి విగ్రహం చేయడం జరుగుతున్నది మరి గౌరవలే జరుగుతున్నాయి ఇప్పటికైనా కానీ మరి ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు తెరిచి మన ఓటు మనం వేసుకొని రాజ్యాధికారం వైపు ప్రయాణం చేయాల్సిన అవసరం ఎంతనే ఉంది మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఎవరైతే ఆ ఇల్లు మీద దాడి చేసిర్రో దాని వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళను బయట తీయాలి దాని మీద దేశద్రోహం కేసు అలాగే రాజద్రోహం కేసు పార్లమెంటు మీద దాడి ఏ విధంగా జరిగిందో అది కూడా భారతదేశం మీద భారత ప్రభు రాజ్యాంగం మీద దాడి జరిగినట్టు అనేది కూడా గుర్తించుకొని దాని వెనకాల ఎవరున్నా బయటకు తీసి అట్రాసిటీ కేసు ఎన్ని సెక్షన్లు అయితే అన్ని సెక్షన్లు మరి పెట్టి శిక్షించాలని కూడా సందర్భంగా మరి డిమాండ్ చేస్తున్నాం. ఇదే నెల 26-20 నాడు సిరిసిల్ల పట్టణంలో పెద్ద ఎత్తున అన్ని సంఘాలతోటి అన్ని రాజకీయ పార్టీలతోటి పెద్ద ఎత్తున కూడా మానవాహారము మరి పెడుతున్నాం కాబట్టి తప్పకుండా ఆ నిరసన కార్యక్రమంలో ప్రతి రాజన్న సిరిసిల్ల జిల్లా ఊర్లో నుండి ప్రతి ఒక్కరు కదిలి రావాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నాన్ అక్రిడేట్ రిపోర్టర్స్ కమిటీ ఏర్పాటు చేశారు. గంభీరావుపేట మండలంలోని నాన్ అక్రిడేటెడ్ రిపోర్టర్స్ కమిటీ ఏర్పాటులో భాగంగా 9 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. అధ్యక్షులుగా అక్షర న్యూస్ రిపోర్టర్ భానుప్రకాష్, ఉపాధ్యక్షులుగా V3 న్యూస్ రిపోర్టర్ బిట్ల గణేష్, ప్రధాన కార్యదర్శిగా SRTV రిపోర్టర్ వేణులను నియమించారు. వీరితో పాటు కమిటీ సభ్యులుగా మైత్రి న్యూస్ రిపోర్టర్ శ్రీకాంత్, టుడే టీవీ నరేష్, బహుజన మీడియా శంకర్, ప్రజానేత్ర న్యూస్ రిపోర్టర్ భరత్, ప్రజాపక్షం రాజు, ఆదాబ్ హైదరాబాద్ కుమార్లతో కలిసి కమిటీని ఏర్పాటు చేశారు. ఈరోజు గంభీరావుపేట మండల కేంద్రంలో అక్రిడేషన్ లేకుండా పనిచేస్తున్నటువంటి రిపోర్టర్స్ అందరం కలిసి నాన్ అక్రిడేషన్ కమిటీ అని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు మనము రిపోర్టర్స్గా కొంతకాలంగా చాలామంది ఇక్కడ చేస్తున్న రిపోర్టర్ మిత్రులు గత కొంతకాలంగా పనిచేస్తున్నప్పటికీ అక్రిడేషన్ లేదు అనే కారణం చేత వాళ్లకు సరైన గుర్తింపు రావడం లేదు. సో ఇటువంటి తారతమ్యాలు లేకుండా మనకు రిపోర్టర్స్గా మనకున్న హక్కుల కోసం పోరాటం చేయడానికి, ప్లస్ మేము కూడా రిపోర్టర్స్ ఇక్కడ ఉన్నాము, మేము చేస్తున్నాము అని ప్రతి ఒక్కరికి తెలియజెప్పే ఉద్దేశంతో ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ఎలాంటి వేరే ఉద్దేశాలు అయితే ఏం లేవు. దయచేసి అక్రిడేషన్ ఉన్న మిత్రులు కూడా మాకు సపోర్ట్ చేస్తారని, మాకు సపోర్ట్ చేస్తూ ఎల్లవేళ తమ సహాయ సహకారాలు అందిస్తూ మమ్మల్ని ముందుకు నడుపుతారని కోరుకుంటున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కొత్తపేట గ్రామంలో కరోనా పాజిటివ్ కేసు నిర్ధారణ కాగా మండలంలో కేసుల సంఖ్య 3కు చేరడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే కరోనా వ్యాధిగ్రస్తుడు వారం రోజుల కిందట ఆంధ్ర బ్యాంక్ వెళ్లినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. అయితే వారం రోజుల కిందట ఆంధ్ర బ్యాంకులో పనిచేసిన క్యాషియర్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో అదే బ్యాంక్ లావాదేవీల కోసం వెళ్లిన కోరుట్లపేట గ్రామానికి చెందిన వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు భావిస్తున్నారు. వైద్యులు ధర్మా నాయక్ మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, స్వీయ నియంత్రణ పాటించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని, శానిటేషన్ తప్పనిసరి అని ప్రజలకు సూచించారు. అవసరం ఉంటే తప్ప ఎవరూ బయటకు రావద్దని, అనవసరమైన కారణాల చేత ఎవరైనా బయటకు సంచరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కూర్చుంటే ఏం టచ్ చేయగలి మాట్లాడుకోండి.
పల్లె ప్రగతిలో భాగంగా కోనారావుపేట మండలం శివంగళ్ళపల్లిలోని రాజన్న సిరిసిల్ల జిల్లా డిప్యూటీ సీఈఓ నాగజ్యోతి సందర్శించారు. ఈ సందర్భంగా హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను పరిశీలించారు. అదేవిధంగా శ్మశాన వాటిక కంపోస్ట్ షెడ్ పనులను పురోగతిని సమీక్షించారు. గ్రామ వన ప్రకృతి స్థలాన్ని పరిశీలించారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం గ్రామ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రామకృష్ణ, సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి ఎంపీటీసీ నరసింహాచారి పాల్గొన్నారు. వేములవాడ మండలం అగ్రహారం శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ పరిసరాల్లో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆధ్వర్యంలో మొక్కలను నాటారు. అగ్రహారం శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ కార్యనిర్వహణ అధికారి నాగరపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో 100 తులసి జాజి మొక్కలను నాటారు. ఆలయ ధర్మకర్త ఆర్ సత్యనారాయణ, అర్చకులు మరియు సిబ్బంది కార్యక్రమంలో పాల్గొని మొక్కలను నాటారు. వేములవాడ రూరల్ మండలం ఎట్టెంల గ్రామంలో ఈరోజు ఉదయం ప్రమాదవశాత్తు తాటి చెట్టు పైనుండి కిందపడి నారాయణ గౌడ్ అనే గీత కార్మికుడు మృతి చెందాడు. కల్లు గీత కార్మికులు నారాయణ గౌడ్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గీత కార్మికుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుని సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సౌలభ్యం కోసం గ్రామాల్లో ఎరువుల దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారని కోనారావుపేట మండలం కొలనూరు ప్రాథమిక సహకార కేంద్రం అధ్యక్షుడు రామ్మోహన్ రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలంలోని నాగారం గ్రామంలో బుధవారం రోజున ఏర్పాటు చేసిన ఎరువుల విక్రయ కేంద్రాన్ని సర్పంచ్ లావణ్య శ్రీనివాస్తో కలిసి ఆయన ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ప్రతి పంటకు ఎరువుల అవసరం ఉంటుందని, రైతులకు సరైన సమయం అందుబాటులో ఉండడానికి ఎరువుల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సహకార కేంద్రం ద్వారా గ్రామాల్లో ఎరువుల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. స్థానిక రైతులందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ లావణ్య శ్రీనివాస్, సహకార సంఘ డైరెక్టర్ జ్యోతి సురేంద్రరావు, నాగిరెడ్డి సీఈఓ రాజేశం, గ్రామ పాలకవర్గం ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు కొన్నూరు ప్రాథమిక సహకార సంఘం నుంచి కొత్తగా మా నాగారం గ్రామంలో మందుబాస్తాల సెంటర్ను ప్రారంభించడం జరిగింది. ఇది రైతులందరికీ అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఏంటంటే అందుబాటులో దగ్గరగా ఉండి ప్రతి ఒక్కరూ ఇక్కడ నుండి తీసుకోవడానికి అందుబాటులో ఉంటే రైతులకు ఎల్లప్పుడూ మందుబాస్తాలు అన్ని రకాలు, ఎందుకంటే ప్రతి పంటకు మందుబాస్తాలు అవసరం కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగే మా ఊర్లో ఏర్పాటు చేసినట్టు ప్రతి ఇల్లంతా కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఈ సహకార సంఘానికి సహకరించిన చైర్మన్ గారికి, బ్యాంక్ సిబ్బందికి, ప్రాథమిక సహకార సంఘ సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చిన సర్పంచ్ గారికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇక్కడ హాజరైన రైతులందరికీ కృతజ్ఞతలు. కొలనూరు సొసైటీ నుండి చైర్మన్ మన నాగారం గ్రామానికి మందులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా నాగారం గ్రామం నుండి రైతులకు ఊరే వస్తాలు పంపిణీ చేయడం జరుగుతుంది. అందరూ ఇక్కడ రైతులు వచ్చి తీసుకోవాలి. అందరూ ప్రతి సభ్యులు అందరూ అందరికీ సభ్యులు అందరూ రైతులు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు నాగారం గ్రామంలో ఎరువుల విక్రయాన్ని స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం ఇక్కడ ఉన్న రైతులందరికీ దూర ప్రాంతాల నుంచి ఎరువులు తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి స్థానికంగానే మా సహకార సంఘ పరిధిలో ఈ ఎరువులు కానీ విత్తనాలు కానీ అందుబాటులో ఉంచాలన్న ముఖ్య ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ స్థానిక రైతులందరూ దీన్ని సద్వినియోగం చేసుకోగలరు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే రైతులకు సేవ చేయడానికి రైతు బంధు కానీ రైతు బీమా కానీ అన్ని విధాలుగా మా పంట మార్పిడి కానీ ఇవన్నీ చేస్తున్నందుకు రైతులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరికీ తెలియజేస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో బతుకమ్మ చీరల కొనుగోలు కేంద్రాన్ని పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు.
ఈ సందర్భంగా పురపాలక సంఘం అధ్యక్షురాలు జందం కళాచక్రపాణి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు సిరిసిల్ల పవర్ లూమ్ కార్మికుల కష్టం తెలుసుకుని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారితో చర్చించి పవర్ లూమ్ కార్మికులకు ఉపాధి కల్పించే దిశగా రంజాన్ క్రిస్మస్ పండుగలకు దుస్తులు కేసీఆర్ కిట్ బతుకమ్మ చీరలు మొదలగు సంక్షేమ కార్యక్రమాలకు రూపకల్పన చేసి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవారికి ఈ సంక్షేమ ఫలాలు అందేలా చూస్తూ పండగ పూట వారి కుటుంబాలలో సంతోషాన్ని నింపారని అన్నారు. బతుకమ్మ చీరల్లో చేనేత కార్మికులకు ఉపాధి కల్పించిన మంత్రి కేటీఆర్కు ప్రజలు పవర్ లూమ్ కార్మికులు మ్యాక్స్ మరియు ఎస్ఎస్ఐ సంఘాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో చేనేత జాళీ శాఖ ఏడీ అశోక్రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్, మున్సిపల్ విప్ రాపెల్లి దినేష్, కౌన్సిలర్ అడెపు సౌజన్య మహేందర్, మ్యాక్స్ మరియు ఎస్ఎస్ఐ సంఘాల ప్రతినిధులు మరియు పవర్ లూమ్ కార్మికులు పాల్గొన్నారు. ఇవి నాటి ఎల్ఆర్టీ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.